హైందవ ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పడం, ప్రతి హిందువు మనసులోని ఆధ్యాత్మికతను వెలికితీయడం కోసం ఎంతోమంది ఆధ్యాత్మిక పండిత గురువులు కృషి చేస్తుంటారు. అటువంటి ప్రముఖమైన వారిలో తనకంటూ ఒక ప్రత్యేక ధర్మజ్ఞానాన్ని కలిగి ఉన్న మహోన్నత స్వరూపం ఆచార్య ఆదిశంకరాచార్యులు. హిందూ మతం ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములుగా ఉన్నారు ఆయన. సాక్షాత్తు శివుని అవతారంగా పిలువబడుతూ హిందూ మతంపై ప్రభావాన్ని చూపించిన గురువర్యులు. భారతదేశ సమైక్యతకు, ధర్మ సంస్థాపనకు శంకర భగవత్పాదులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. బ్రహ్మ సత్యం, జగన్ నిత్య, జీవో బ్రహ్మైవనాపరహ అనే అద్వైత సిద్ధాంత సారాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేస్తూ మతం పేరిట సాగుతున్న అరాచకాన్ని, అన్యాయాన్ని శాస్త్రవాదంతో ఖండిస్తూ తన జీవితకాలంలో 2 సార్లు కాలినడకన దేశ పర్యటన గావించిన మహాపురుషుడు. ప్రజలకు మార్గదర్శనం చేయడానికి దేశం నలుదిక్కుల తూర్పున పూరిలో గోవర్ధనపీఠం, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం, పశ్చిమాన ద్వారకాపీఠం, ఉత్తరాన బదరిలో జ్యోతిష్ పీఠం ఏర్పరిచి జాతిని సంఘటితపరిచిన కార్యశీలి శ్రీ శంకరాచార్యులు. కేవలం పండిత లోకానికే పరిమితమైన శాస్త్ర చర్చలు, తర్కములు, అద్వైత సిద్ధాంత ప్రచారమే కాక సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వారి వారి ఇష్టదైవాలను మనసారా కొలుచుకునే విధంగా వివిధ దేవీ దేవతలపై స్తోత్రాలు, అష్టకాలు రచించి మోక్ష సాధనా సామాగ్ర్యం భక్తి రేవ గరీయసి అని భక్తికి ప్రాధాన్యమిచ్చిన జగద్గురువు శ్రీ శంకరాచార్యులు వారు. అవధైకము, అనాగరికము, భయంకరములైన అనేక తాంత్రిక పూజా విధానములను ఖండిస్తూ ఇహపర సిద్ధికై ఆదిత్య అంబికా విష్ణు, గణనాథంచ మహేశ్వరం అనే పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి షణ్మత స్థాపనాచార్యుడై వైదిక సంప్రదాయాన్ని పునరుత్తేజితం చేసిన పరివ్రాజకాచార్యులు శ్రీ శంకరులు. ఒకే జాతి ఒకే ధర్మం పేరిట జాతి పనులను ఏకత్రితం చేసి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, సోమనాథం నుండి గంగాసాగరం వరకు పర్యటించి జాతి సమైక్యతకు నిలువెత్తు ప్రతీకగా వెలుగొందిన ధర్మమూర్తి సాక్షాత్ శంకరులు, ఆదిశంకరులు. హైందవ ధర్మ పరిరక్షణలో తన జీవితకాలం పాటు కృషి చేసిన ఆదిశంకరాచార్యులు తన జీవితం చివరి దశలో కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాథ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిశూర్లో దేహం విడిచారని కేరళీయ శంకర విజయం ద్వారా తెలుస్తుంది.